సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ నెల పదవ తారీఖు లగాయతూ సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం మరీ ముఖ్యంగా గురు రాహువులు మేషరాశి ఎందు రెండు గ్రహాలు వక్రించి సంచారం చేస్తూ ఉండగా శుక్రగ్రహం కర్కాటక రాశి ఎందు సింహరాశి ఎందు రవిబుద్ధుల యొక్క సంచారం బుద్ధుడు వక్రించి ప్రయాణం చేస్తూ ఉన్నారు యందు కుజగ్రహం తులరాశి ఎందు కేతువు అలాగే శనేశ్వరుడు వక్రించి కుంభరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా చంద్రగ్రహం కర్కాటక సింహ కన్యా రాశుల ఎందు ఆయన యొక్క సంచారాన్ని కొనసా కొనసాగిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం గోచరిస్తూ ఉన్నది దశమ కేంద్రంలో వక్రించి ఉన్నటువంటి గురు రాహువుల వక్రగతి శని వక్రగతి జన్మరాశి ఎందు స్థితిని పొందినటువంటి శుక్రగ్రహం తాలూకు ఫలితాల వల్ల కొంత ఈ వారం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి మరీ ముఖ్యంగా మన మీద ఉండేటువంటి అంటే కర్కాటక రాశి వారు అనుభవిస్తూ వస్తున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉన్నదో అది ఉద్యోగపరంగా అవ్వ ఇవ్వనివ్వండి లేదా కుటుంబ పరంగా అవ్వనివ్వండి లేదా ఆర్థికంగా మీ మీద పడ్డటువంటి భారం వల్ల కలిగినటువంటి ఒత్తిడి కానివ్వండి ఆ ఒత్తిడి తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్ని సద్దుమణచడానికి మన బంధువులో మన మిత్రులో లేదా మన కుటుంబ సభ్యులో లేదా జీవిత భాగస్వామినో కొంత దానిలో కొంత భాగస్వామ్యాన్ని తీసుకోవడం ద్వారా ఆ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారు మరీ ముఖ్యంగా ఒకవేళ ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే మీ కుటుంబంలో మరి ఒక వ్యక్తికి లేదా మీ జీవిత భాగస్వామికి ఆ ఉద్యోగం లభించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగంలోటు అక్కడ ఉద్యోగం రావడం ద్వారా భర్తీ అవ్వడం లాంటి అంశాలని ఈ వారంలో ప్రధానంగా చూడవచ్చును అంతేకాక చరాస్తులకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ముందడుగు వేస్తారు కోర్టు లావాదేవీలు కానివ్వండి వంశపారంపర్యంగా మీకు వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అన్నదమ్ములతో ఏర్పడినటువంటి విభేదాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి మీకు పరిస్థితులన్నీ అనుకూలించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది అయితే శనేశ్చరణి తాలూకు స్థితిగతుల వల్ల నానా కార్య విరోధ సత్ అన్నారు దీనివల్ల మనం తలపెట్టినటువంటి ఉదాహరణకి మిగతా వారు మనకి ఇచ్చినటువంటి పని లేదా మనం మిగతా వారికి అప్పగించినటువంటి పని కాక సొంతంగా మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిలో ఆటంకాలు లేదా జాప్యం అధికంగా ఉంటుంది ప్రతి చిన్న పనికి మనమే కష్టపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా ఏ విషయం చెప్పినా ఇతరులకి మీరు సరిగా దాన్ని చెప్పలేకపోవడం స్పష్టంగా వారు అర్థం లే చేసుకోలేకపోవడం ఒక పని చెప్తే వారు వేరే పని చేస్తూ ఉండడం ఇటువంటి వాటి వల్ల కొంత మానసిక అశాంతి క్రోధం చాలా పెరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి మరీ ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులు కొంతవరకు మిశ్రమంగానే ఉన్నాయి వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థుల యొక్క స్థితిగతులు బాగున్నాయి దూర విద్య విదేశీ విద్య లేదా అనుకునేటువంటి వాళ్ళు అనుకున్నటువంటి కళాశాలల్లో చదువుకోవడానికి కూడా అవకాశం ఉన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆశించినటువంటి ఫలితాలు ఆశించవచ్చును అంతేకాక చదువులో ముందడుగు వేస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంత వ్యతిరేకంగా ఉన్నది కుటుంబ సమస్యలు కానివ్వండి మాట పట్టింపులు కానివ్వండి లేదా అన్యత్రా ఇతరుల వల్ల ఏర్పడినటువంటి విభేదాల వల్ల స్త్రీలకి కొంత మానసిక అశాంతి అన్నది కనబడుతూ ఉన్నది మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సాధ్యమైనంత వరకు శనివారం కానీ సోమవారం కానీ ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ద్వారా నవగ్రహ శాంతి కలుగుతూ ఉంటుంది అంతేగాక ప్రతిరోజు భస్మ ధారణ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలని ఆశించవచ్చు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత ఎరుపు రంగు